ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా కరోనా ప్రస్తుతం మానవాళిని పట్టిపీడిస్తున్న ఒక వైరస్ ఇది మనుషుల్నే కాదు మూగ జీవాల్ని అంటే జంతువుల్ని కూడా విడిచిపెట్టలేదు ఈ మధ్యనే మనం విన్నాం హైదరాబాద్ లోని జూలో కొన్ని జంతువులు అంటే సింహానికి కూడా ఈ వైరస్ సోకింది అక్కడక్కడ జంతువులకు కూడా ఈ వైరస్ సోకినట్లు వార్తల్లో విన్నాం చూసాం అయితే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో పెంపుడు జంతువులకు ఈ వైరస్ సోకుతుందా మరి సోకకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సోకితే ఎట్లా ఇలాంటి విషయాల్ని మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సతీష్ గారు నమస్కారం అండి అయితే ఇప్పుడు ఈ కరోనా వైరస్ అనేది పెంపుడు జంతువులకి వస్తుందా దీని గురించి చెప్తారు అయితే కరోనా వైరస్ అనేది ఇది ఏదో ఇప్పుడు వచ్చిన వైరస్ కాదు ముఖ్యంగా ఒక విషయం చాలా చాలామందికి ఇప్పుడు జనాల్లో ఎక్కువ నానుతున్న వైరస్ కానీ ఇంత ముందు నుంచే రొట్టా వైరస్ కానీ కరోనా వైరస్ కానీ ఇట్లాంటి వైరస్లు ఇంత ముందు నుంచే ఉన్నాయి వాటిలో ఈ కరోనా వైరస్ అనేది పెంపుడు జంతువుల్లో కూడా కొత్తది కాదు దాంట్లో రకరకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి ఇప్పుడు వచ్చిన శ్రేణి వచ్చేసి కోవి సివి టూ అంటారు అయితే ఈ వైరస్ అనేది లంగ్స్ మీద ఎఫెక్ట్ పడి ఒక జీవి నుంచి ఇంకో జీవికి ఎక్కువగా వ్యాప్తి అవుతుంది సాధారణంగా ఇది రెండు రకాలు రెస్పిరేటరీ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది తర్వాత ఇంటెస్టైనల్ ఫామ్స్ అనేది ఒకటి ఉంటుంది ఇంటెస్టైనల్ ఫామ్ అంటే కడుపు మీద ఎఫెక్ట్ చూపించేది సాధారణంగా పెంపుడు జంతువుల్లో కరోనా వైరస్ అనేది కేవలం జీర్ణాశయంలో ఉన్న పార్ట్స్కు మాత్రమే ఎఫెక్ట్ చూపుతుంది కేవలం డయేరియాను మాత్రమే కలిగేస్తుంది ఇట్లా ప్రాణాలు పోయేంత వరకు ఇప్పుడు మనుషుల్లో చూపిస్తున్నట్టుగా వేరియంట్స్ అనేవి ఇప్పటివరకు ఎక్కడ రుజువు కాలేదు పెంపుడు జంతువుల్లో పెంపుడు జంతువులు కాబట్టి పెంపుడు జంతువుల్లో ఇది చాలా ప్రమాదకరమైనది మాత్రము కాదు ఎందుకంటే అది రెస్పిరేటరీ ఫామ్ అనేది ఇప్పటి వరకు ఎక్కడ కూడా రుజువు కాలేదు కాబట్టి పెంపుడు జంతువుల్లో కొద్దిగా మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ కరోనా వైరస్ నుంచి మనం బయటపడించుకోవచ్చు అయితే ఇప్పుడు అసలు ఈ పెంపుడు జంతువులకు ఈ కరోనా వైరస్ అనేది ఏ రకంగా సోకుతుంది అంటే మనుషుల నుంచి సంక్రమించే అవకాశం ఉన్నదా అయితే చాలా వరకు రీసెర్చెస్ ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా తర్వాత ఇప్పుడు మనకు రీసెర్చెస్ అనేవి బాగా డెవలప్ అయినాయి అయితే కొన్ని కొన్ని పరిశోధనలో తేలింది ఏంటంటే ఒకవేళ కరోనా వైరస్ అనేది పశువులకు లేదంటే ఐ మీన్ పెంపుడు జంతువులకు మనుషుల నుంచి సోకే అవకాశాలు ఉన్నాయి ఆరు ఫీట్ల దూరం కంటే తక్కువగా ఉన్నప్పుడు సోకే అవకాశాలు ఉన్నాయి కానీ ప్రాణాంతకంగా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు తమ పెంపుడు జంతువులతో కొద్దిగా దూరంగా ఉంచుకుంటే మంచిది అయితే ఇప్పుడు కరోనా సోకిన వ్యక్తి ఒక ఇంట్లో జంతువులు అక్కడే ఉన్నదనుకోండి అటువంటి పరిస్థితుల్లో ఎట్లా అంటే జంతువులకు సోకే అవకాశం ఉంటుందా మరి ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అయితే ఇంతకుముందు చెప్పుకున్నాం వాళ్ళ ఇంట్లో కొంతమందికి ఎవరికన్నా ఇప్పుడు పెట్స్ అనేటివి ఇంత ముందులాగా ఇంటి బయట కట్టేయడం అట్లాంటి పరిస్థితులు దాటిపోయి చాలా మంది తమ ఇంట్లో ఫ్యామిలీస్ అంటే కుటుంబ సభ్యునిగా వాటిని పెంపుడు జంతువులను మనం చాలా వరకు చూస్తూనే ఉన్నాం ఇంత ముందు డాగ్స్ అని బయట ఉంటుండే కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాయి అపార్ట్మెంట్ స్టైల్ అనేది అయితే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇంట్లోనే ఉంటాయి అయితే ఇప్పుడు వాళ్ళు ఓనర్ కి చాలా దగ్గరగా ఉంటాయి అవి ఎందుకంటే అవి వాళ్ళతో కలిసిపోయి ఉంటాయి ఇది ఎట్లా అంటే చిన్నపిల్లల్లాగానే ఇప్పుడు ఒకవేళ కరోనా వైరస్ కనుక ఒక కుటుంబ సభ్యునికి చోకినట్లయితే అతను వీలైనంత వరకు మాస్క్ పెట్టుకొని డాగ్ నుంచి దూరంగా ఉంచుకుంటే మంచిది ఒకవేళ అలాగే ఆ డాగ్ని హ్యాండిల్ చేయకపోవడం చాలా ఉత్తమం ఎందుకంటే కరోనా వైరస్ అనేది మన చేతుల మీద కొన్ని సెకండ్ల వరకు కానీ కొన్ని నిమిషాల వరకు ఉంటుంది మనం దాన్ని ముట్టినప్పుడు దానిపైన కూడా కొన్ని క్షణాల వరకు ఉంటుంది అది మళ్ళీ దాన్ని అనుకోకుండా వేరే వాళ్ళ కుటుంబ సభ్యులు కనుక ముట్టినైతే వాళ్ళకు వచ్చే అవకాశం అంటే ఇట్స్ లైక్ ఒక వస్తువు ట్రాన్స్మిట్ చేసినట్టు అవుతుంది అంటే ఇంకొక విషయం ఏంటంటే మనుషుల నుంచి పెట్స్కి వచ్చినట్టు ఆధారాలు ఉన్నాయి కానీ పెట్స్ నుంచి ఇంకో మనిషికి వచ్చినట్టు ఇప్పటి వరకు ఎక్కడ ఆధారాలు రుజువు కాలేదు కాబట్టి ఈ విషయంలో మనం కొద్దిగా సంతోషపడాల్సిన విషయం ఎందుకంటే పెట్స్ నుంచి మనుషులకు ఇప్పటి వరకు ఎక్కడ కూడా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ కూడా కరోనా వైరస్ వచ్చినట్టుగా ఎక్కడ రుజువు కాలేదు అంటే దానికి జాగ్రత్తలు అయితే కానీ జాగ్రత్తలు ఎందుకంటే ఇంకోటి కరోనా అనేది ఎట్లా అయిపోయిందంటే వేరియేషన్ అంటే మ్యూటెంట్ అనేది చెందుతా ఉంది ఈ దాని యొక్క వైరస్ యొక్క జీనోమ్ అనేది ప్రతిసారి మ్యూటేషన్ చెందుతూ ఉన్నది కాబట్టి ఎప్పుడు ఏమైనా జరిగే ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇంత ముందు ఉన్నంత స్ట్రెయిన్ కంటే ఇప్పుడు వచ్చిన మ్యూటేషన్ కొద్దిగా వేరియంట్ ఉన్నది అంటే అది దాని యొక్క ప్రభావాన్ని మార్చుకున్నది ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా జరగవచ్చు ఇంకా పూర్తి స్థాయి పరిశోధనలు ఇంకా జరగలేదు కాబట్టి మనం వీలైనంత వరకు డాగ్స్ని ఒకవేళ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటే మనం ఆ ఓనర్ కానీ ఆ డాగ్ యొక్క ఎవరైతే ఇన్ఫెక్షన్ అవుతుందో వాళ్ళు ఐసోలేషన్లో ఉండడం మంచిది తర్వాత ఇంకోటి దానికి వాడే వస్తువులను మనం వాడకపోతే చాలా ఉత్తమం ఇది ఈ విషయాలు రెండు గుర్తుపెట్టుకోవాలి డాగ్ లవర్స్ కానీ పెట్ లవర్స్ కానీ ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంత వ్యాప్తి అరికట్టచ్చు అంటారు అవును దీనికి సంబంధించి ఏమైనా టీకాలు ఉన్నాయా ఈ పెంపుడు జంతువులకు సంబంధించి అయితే పెంపుడు జంతువులకు సంబంధించి కొన్ని కంపెనీస్ ఆల్రెడీ వ్యాక్సినేషన్ను డెవలప్ చేసినాయి అయితే ఈ కరోనా వైరస్ అనేది కోవిషీల్డ్ కోవాక్సిన్ ఇప్పుడు డెవలప్ అయినాయి కానీ ఈ కరోనా వైరస్ సంబంధించిన డాగ్స్లలో కొన్ని సంవత్సరాల క్రితమే డెవలప్ చేసిన వాటిని కనుక మనం వాడుకున్నట్టయితే ఇప్పుడు ఇంటాస్ కంపెనీ కానీ లేకపోతే విరివేక్ కంపెనీ కానీ కొన్ని కంపెనీస్ ఆల్రెడీ కరోనా వైరస్ వ్యాక్సిన్ని డెవలప్ చేసినాయి ఆ వ్యాక్సిన్ కనుక మన పెట్స్కి ఇప్పిస్తే ఇంటెస్టైనల్ ఫామ్ నుంచి మనం కాపాడుకోవచ్చు అలాగే ఏదైనా స్ప్రెడ్డింగ్ ఆఫ్ డిసీస్ అనేది మనం దాని చైన్ బ్రేక్ అయ్యొచ్చు కాబట్టి సాధారణంగా లవర్స్ ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిగా ఉంటుంది అయితే ఇంకొకటి మనుషుల్లో వేసే కరోనా వ్యాక్సిన్ డాగ్స్లో వేసే వ్యాక్సిన్ కంప్లీట్ డిఫరెంట్ దీనికి దానికి సంబంధం లేదు మన డాగ్స్లో వేసుకునేది మనుషులు వేసినా పని చేయదు మనుషులు వేసుకునేది డాగ్స్ వేసినా పని చేయదు కాబట్టి ఈ విషయాన్ని లవర్స్ గుర్తించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు బయట వ్యాక్సిన్ దొరుకుతుంది అని చెప్పేసి మాకు మనం తీసుకుని వచ్చి మనం డాగ్స్కి వేద్దాం అని చెప్పేసి కొంతమంది ఎవరైనా ట్రై చేస్తే అది అది వేరే వాటికి దారి తీసే ఉంటాయి కాబట్టి గుర్తు పెట్టుకోండి ప్రయత్నమైన ప్రయోగాలు చేయొద్దు అది దేనికైనా దారి తీయొచ్చు ఇంకో విస్ఫోటనానికి కాబట్టి లవర్స్ ఉంటారు వాళ్ళు మిత్రు పశు వైద్యుల పశు వైద్యుని దగ్గరికి వెళ్ళి ఆయన సంప్రదించి ఆయన సలహాల తర్వాతనే వ్యాక్సినేషన్ చేసుకోవాలి సొంత నిర్ణయాలు తీసుకోవద్దు సొంత ట్రీట్మెంట్ అసలే తీసుకోవద్దు చాలా మంది చేస్తారంటే కొన్ని చేసేస్తారు ట్రీట్మెంట్ విషయంలో కూడా ఎందుకంటే మూగ జంతువులు కదా కాబట్టి కాబట్టి అలాంటి దుష్ప్రభాణాలకు ఇప్పుడు అసలు యాక్చువల్లీ కరోనా వైరస్ వచ్చింది కూడా ఒక గబ్బిలం అంటే అది ఒక రకమైన జంతువే అది మేమల్ అది ఒక క్షీరదం అట్లా క్షీరదం నుంచే మనుషులకు వచ్చింది కాబట్టి అట్లాంటి ఏమైనా విస్ఫోటనాలు చెందే అవకాశాలున్నాయి కాబట్టి కొత్త కొత్త ప్రయోగాలు అనేవి చేయకపోవడం ఉత్తమం అయితే ఇప్పుడున్న ఈ కరోనా పరిస్థితుల్లో పెంపుడు జంతువుల విషయంలో ఇంకా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలా అట్లాగే ఈ జంతు ప్రేమికులు ఎలాంటి అంశాలని దృష్టిలో పెట్టుకోవాలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎట్లా మెదులుకోవాలా జంతువుల పట్ల అయితే పెట్లవర్స్ అనేవాళ్ళు ఫస్ట్గా మీ డాగ్స్కి వ్యాక్సినేషన్ వేయించుకుంటే ఉత్తమం ఈ వ్యాక్సినేషన్ అనేది దాదాపు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో అవైలబుల్లో ఉంటుంది కాబట్టి వీలైనంత తొందరగా వ్యాక్సినేషన్ వేయించుకుంటే మంచిది సార్ ఇప్పుడు ఎట్లా కరోనా వైరస్ తగ్గిపోయింది కదా ఇప్పుడు ఏం అవసరం లేదనుకుంటే అనుకుంటే నెక్స్ట్ స్టే అంటే ఒకసారి వ్యాక్సినేషన్ వేసుకుంటే దాదాపుగా వన్ ఇయర్ వరకు మన డాగ్ ప్రొటెక్షన్ కలిగించిన వాళ్ళం అవుతాం కాబట్టి మనం ఎందుకైనా మంచిగా ముందు జాగ్రత్త వ్యాక్సిన్ వేయించుకోవడం అన్నిటికంటే ఉత్తమం విషయం రెండవ విషయం మనుషులలో వ్యాక్సినేషన్ వాళ్ళ వ్యాక్సినేషన్ వేసుకుంటే ఈ వ్యాక్సిన్ అంటే ఈ వ్యాధి అనేది ఒక జీవి నుంచి ఇంకో జీవికి ట్రాన్స్మిషన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఇంకొకటి మనం ఒక విషయం చెప్పుకున్నాం మనుషుల నుంచి పెట్స్కి వచ్చే ఉన్నాయి కాబట్టి సాధారణంగా ఒకవేళ ఇన్ఫెక్టెడ్ అయితే వెంటనే వాళ్ళు ఐసోలేషన్కి వెళ్ళిపోయి పెట్స్కు దూరంగా ఉంచుకుంటే మంచిది రెండవ విషయం డాగ్స్లో ఎలాంటి ఏమైనా లక్షణాలు అంటే కాఫింగ్ కానీ జలుబు కానీ లేకపోతే తీవ్రమైన జ్వరం తర్వాత కఫం తీయడం లాంటివి ఎలాంటి ఏమైనా సిమ్టమ్స్ కనబడితే వీ దగ్గరలో ఉన్న పశువైద్యం వీలైనంత వరకు సంప్రదించే మంచిది మూడో విషయం సాధారణ వరకు ఇంట్లో కూడా ఒకవేళ పెట్ లవర్స్ కనుక ఉంటే ఇన్ఫెక్టెడ్ పర్సన్ అయ్యి రికవర్ అయిన వాళ్ళు ఉంటే మాస్క్ పెట్టుకుని కొన్ని రోజులు ఉంచితే అట్లీస్ట్ పద్నాలుగు రోజులు అనేది మాస్క్ పెట్టుకుని ఉంచుకుంటే ఉత్తమం ఈ డాగ్ నుంచి ఇంకో డాగ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ డాగ్స్ నుంచి మనుషులకు వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఒక డాగ్ ఉందంటే మళ్ళీ ఇంకో డాగ్ దగ్గరికి పోనీయకుండా ఉంటే మంచిది ఎందుకంటే మనం డాగ్స్లో స్ప్రెడ్ చేసిన వాళ్ళం కూడా అయ్యే అవకాశాలున్నాయి ఇప్పుడు ఇంత ముందు మనం చూసుకున్నాం నెహ్రూ జులాజికల్ పార్క్లో ఎనిమిది కి సార్స్ కోవిడ్ టూ లక్షణాలు అనేవి కనబడ్డాయి తర్వాత సీసీఎంబి వాళ్ళు టెస్ట్ చేస్తే అది పాజిటివ్ కనబడ్డది కాబట్టి ఇది ఎట్లా వచ్చింది అనేది విషయం మనుషుల నుంచి మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేబీ ఎవరైనా ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ కనుక ఉండి ఏమన్నా ఆ వైరస్ అనేది అసలు ఎట్లాంటించి ఎట్లా వస్తుందో మనం దాన్ని చెప్పలేని పరిస్థితి ఉన్నది ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాబట్టి లయన్స్కే వచ్చినప్పుడు పెట్స్కి రావడం కూడా జరగవచ్చు ఎందుకంటే రెండు క్యానెడ్ ఫ్యామిలీ కాబట్టి ఒకటే కుటుంబానికి చెందిన జంతువులు కాబట్టి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాధారణమైన వీరంత వరకు తగు జాగ్రత్తలు తీసుకొని దగ్గర ఉన్న వైద్యాధికారిని కనుక సంప్రదించినట్టయితే బాగుంటుంది చాలా సంతోషం సతీష్ కుమార్ గారు ముఖ్యంగా ఈ కరోనా పరిస్థితుల్లో పెంపుడు జంతువుల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కరోనా వ్యాప్తి పెంపుడు జంతువుల్లో జరగకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి చక్కగా చెప్పినారు ఎవరైతే ఈ జంతు ప్రేమికులు ఉన్నారో వాళ్ళు ఈ అంశాల మీద దృష్టి పెట్టి ఈ పెంపుడు జంతువుల్లో ఈ వైరస్ వ్యాప్తి కాకుండా చూసుకుంటారని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు ఆకాశవాణి నిండా